నమస్తే. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. తొందరగా ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏప్రిల్లో కాకుండా మార్చిలో ఎన్నికలు వస్తాయి అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల అభ్యర్థులు పార్లమెంట్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారనే అంశంపైన దృష్టి పెడదాము. ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు. ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎంపీ, మొన్న ఎమ్మెల్యేగా బోత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి స్వయం బాపురావుకి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది కొంత సందిగ్ధంగా ఉంది. అక్కడ రాథోడ్ బాపురావు, అదేవిధంగా రమేష్ రాథోడ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. మారుస్తారనండి, రమేష్ రాథోడ్ కూడా ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి రాథోడ్ బాపురావు, ఇతను కూడా బోత్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు, బీజేపీలో చేరారు. వీళ్ళ ముగ్గురుకు సంబంధించినటువంటి పోటీ మాత్రం ఆదిలాబాద్లో ఉండే అవకాశం ఉంది. ఇంకా నిజామాబాద్ నుంచి మాత్రం అరవింద్ ధర్మపురి సింగిల్ హ్యాండే ఉండేటువంటి అవకాశం ఉంది. రెండో ఒక పేరు పరిశీలించేటువంటి అవకాశం కూడా కనపడతలేదు. అక్కడ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అక్కడ మేము ఉంటే బాగుంటుంది అని అనుకున్నా కూడా ఆ అవకాశం మాత్రం కనబడటం లేదు. తిరిగి అరవింద్ ధర్మపురి పోటీ చేసే అవకాశమే చాలా స్పష్టంగా కనబడుతుంది. కరీంనగర్ సంబంధించినటువంటి వరకు బండి సంజయ్ పోటీ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. బండి సంజయ్ మరొకసారి పోటీ చేస్తారు. ఒకవేళ లేదనుకుంటే ఈటల రాజేందర్ పోటీ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈటల రాజేందర్కి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి సందిగ్ధం, ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ని కాదని ఈటల రాజేందర్కి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది కొంత సందిగ్ధమైనటువంటి అంశమే. ఇక అది కాకుండా పెద్దపల్లికి సంబంధించినటువంటి దాంట్లో పెద్దపల్లిలో కూడా గతంలో పోటీ చేసి మొన్న ధర్మపూర్ నుంచి పోటీ చేసినటువంటి ఎస్ కుమారే మరొకసారి పెద్దపల్లి అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. అదేవిధంగా వరంగల్ సంబంధించి వరంగల్లో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ పోటీ పడుతున్నారు. అక్కడ పోటీ చేస్తానేటువంటి అంశంపైన ఇప్పటికే వరంగల్కి వెళ్ళి వస్తున్నారు. అదే కాకుండా ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా తను పోటీ చేయడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం తేలితే మందకృష్ణ కూడా వరంగల్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించి హుస్సేన్ నాయక్ గతంలో పోటీ చేశారు, మొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసుకున్నారు. ఆయన హుస్సేన్ నాయక్ పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ హుస్సేన్ నాయక్ కాకపోతే మాజీ ఐఏఎస్ అధికారి టీఆర్ఎస్లో నుంచి ఉన్నటువంటి తేజవతి రామచంద్ర నాయక్ ఒకవేళ బీజేపీ ఎంపీ అయ్యేటువంటి అవకాశం కూడా ఎంపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. దిలీప్ నాయక్ కూడా మహబూబాబాద్ ఎంపీకి సంబంధించినటువంటి టికెట్ అడుగుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఖమ్మంలో భారతీయ జనతా పార్టీకి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అతను పోటీ చేయకపోతే ఒక జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణకు కూడా పోటీ చేయించేటువంటి అవకాశం కనబడుతుంది. లేదంటే గరికపాటికిని పోటీ చేయించుతారా లేదనేటువంటిది ఇంకా సందిగ్ధంగా ఉంది. నల్గొండ నుంచి గతంలో జితేంద్ర పోటీ చేశారు. ఆ జితేంద్ర మళ్ళీ పోటీ చేస్తారా లేదంటే అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని తీసుకురావాలి అనేటువంటి దానిపైన ఒక ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనబడుతుంది. నల్గొండ నుంచి గతంలో జితేంద్ర పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆయన పోటీ అడుగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొస్తే బాగుంటుందా అనేటువంటిది ఒకటి నడుస్తుంది. ఇక భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో బూర్నరసాయిగౌడ్ మాజీ ఎంపీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయనకు ఎక్కువ శాతం అవకాశం బూర్నరసాయిగౌడ్కే ఉంది. అదే మాజీ ఎంపీగా క్రితం పోటీ చేసినటువంటి భువనగిరి జిల్లాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో అతను పోటీ చేశారు. అదేవిధంగా మునుగోడు నేను త్యాగం చేసిన అని చెప్పుకుంటున్నటువంటి మనోహర్ రెడ్డి కూడా అక్కడ పోటీ చేయడానికి భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశంపైన కూడా మనోహర్ రెడ్డి కూడా భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం కనబడుతుంది అడుగుతున్నారు. ఇక మల్కాజ్గిరి అనేటువంటిది హాట్ సీట్గా ఉంది భారతీయ జనతా పార్టీకి. మల్కాజ్గిరిలో అయితే చాలామంది నాయకులు పోటీ చేయడానుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు శేఖర్ జీ పేరాల శేఖర్రావు పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తే నాకు అవకాశం లేదు కాబట్టి ఆ మల్లకాజ్గిరి ఇవ్వండి, గతంలో మా ఫాదర్ పోటీ చేశారని తూల వీరేందర్ గౌడ్ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సామ రంగారెడ్డి కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా విహెచ్పి నాయకుడు శశి కూడా
మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఇస్తే బాగానే ఉంటుంది అనేటువంటిది ఉంది. సామ రంగారెడ్డి పోటీ చేయడానికి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు హరీష్ రెడ్డి కూడా మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి ఎంపీ స్థానంలో గెలవడానికి అవకాశం ఉందనేటువంటి దాంట్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాను అనేటువంటి దాంట్లో ప్రిపరేషన్స్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా వీరేందర్ గౌడ్ కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డియే పోటీ చేసేటువంటి అవకాశం 100% కనబడుతుంది. అయితే కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడిగా అవ్వబోతున్నారా అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఈ జూన్లో ఎంపీ ఎలక్షన్ల తర్వాత, సాధారణ ఎన్నికల తర్వాత జేపీ నడ్డా మారిపోతారు. ఆ మారిపోయిన స్థానంలో ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక అభ్యర్థిని జాతీయ అధ్యక్షుడు చేయాలనుకుంటున్నారు. దాంట్లో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ కర్ణాటక నుంచి ప్రహ్లాద్ జోషి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో కిషన్ రెడ్డికి 1% అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. కిషన్ రెడ్డి ఒకవేళ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేస్తే కనుక, జాతీయ అధ్యక్షుడిని చేయాలనుకుంటే సికింద్రాబాద్ స్థానం నుంచి తప్పించి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. జాతీయ అధ్యక్షుడిని చేస్తారా అనేటువంటి అంశం పైన కూడా చర్చ సాగుతుంది. ఒకవేళ కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడు చేసి రాజ్యసభ స్థానం కనుక ఇచ్చే అవకాశం ఉంటే బీసీ కోటాలో, గతంలో సికింద్రాబాద్ అనేది బీసీ కోటా కాబట్టి అక్కడ సనత్ నగర్ స్థానం నుంచి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం దొరకలేదు కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఎంపీ పోటీ చేయడానికి అవకాశం కల్పించండి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చేసి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆకుల విజయ అడుగుతున్నారు. మరి అది ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు. హైదరాబాద్ నుంచి రాజాసింగ్ను పోటీ నిలపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. గతంలో భగవంతరావు పోటీ చేశారు. భగవంతరావు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకుడిగా ఉన్నారు. భగవంతరావు గతంలో పోటీ చేశారు. అయితే ఈసారి రాజాసింగ్ను పోటీ చేయిస్తే వచ్చేసరికి ఉపయోగపడుతుంది. రాజాసింగ్ ఉంటే కొంత ఓటింగ్ సరళి మారితే గెలవడానికి అవకాశం ఉంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చేవేళ్ళ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయడానికి, ఎందుకంటే గతంలో పోటీ చేశారు, ఈసారి ఎమ్మెల్యే పోటీ చేయలేదు, మాజీ ఎంపీగా ఉన్నారు కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ సీటు నాదే అనేటువంటి విషయం ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎస్కు దగ్గరగా ఉండేటువంటి వక్త, అదేవిధంగా సామాజిక నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి లెక్చరర్, అదేవిధంగా సాహితీవేత్త భాస్కర్ యోగి పరిగిలో ఉంటారు. భాస్కర్ యోగి కూడా ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అనేటువంటి దానిపైన ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా ఉన్నది. ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ యోగి కూడా చేవెళ్ళే టికెట్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. సహజంగా వీరేందర్ గౌడ్ కూడా అదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి అదొక ఆప్షన్ కూడా చేవెళ్ళ నుంచి ఉంది. ఇక మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, డీకే అర్ణ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు కాబట్టి గద్వాల నుంచి వేరే వాళ్ళకి ఇచ్చారు. గతంలో 2019లో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆమెకే మొగ్గు చూపుతారని ఒకటి అంటున్నారు. కానీ ఏపీ జితేందర్ రెడ్డి కూడా వాళ్ళ అబ్బాయికి మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే ఈసారి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలనేటువంటి అంశం పైన స్పష్టంగా నేను ఎంపీ పోటీ చేస్తానని ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ చెప్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి గతంలో పోటీ చేశారు. ఈసారి కూడా బంగారు శృతియే పోటీ చేయడానికి అవకాశం కనబడుతున్నది. ఒకవేళ బంగారు శృతి కాదనుకుంటే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు కానీ వాళ్ళ అబ్బాయి కానీ భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ అనేటువంటి అంశం పైన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక మెదక్ నుంచి దుబ్బాక సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేయడానికి ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించారు. మెదక్లో రఘునందన్ రావు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు అక్కడిక్కడ అడిగినా కూడా మాజీ 2019లో పోటీ చేసినటువంటి రఘునందన్ రావు మళ్ళీ తిరిగి మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కేసీఆర్, ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తారనేటువంటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రఘునందన్ రావు గతంలో 2 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి కూడా రఘునందన్ రావే పోటీ చేసేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇక జహీరాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ అది కూడా 3-4 సీరియస్గా అడుగుతున్నారు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టు గెలిచిన 2 సార్లు గెలిచినటువంటి నరేంద్ర కొడుకు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జితేంద్ర ఆలే భాస్కర్ అడుగుతున్నారు. అదేవిధంగా చీకోటి ప్రవీణ్ కూడా
భారతీయ జనతా పార్టీలో చేరరు, ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు, కాబట్టి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తా అనేటువంటి అంశంపైన చీకోటి ప్రవీణ్ అడుగుతున్నారు. ఇక మేడపాటి ప్రకాష్ రెడ్డి బోధన్ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ అడిగారు, బోధన్ టికెట్ ఇవ్వలేదు, కాబట్టి ఆ జహీరాబాద్కు సంబంధించినటువంటి ఎంపీ నాకు కావాలి అనేటువంటి అంశంపైన ఉన్నది. ఇది 17 ఎమ్మెల్యేలకు సంబంధించి నలుగురు సిట్టింగ్ స్థానాల్లో దాదాపుగా 90% వాళ్ళే ఉంటారు. ఏదన్నా ఒకటి రెండు అంశాల్లో మారేటువంటి సందర్భమే తప్ప నలుగురు సిట్టింగ్ ఎంపీలు వాళ్ళే ఉంటారనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. ఇక ఖచ్చితంగా గెలుస్తారనుకున్నటువంటిది మంచి పట్టున్నటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా చేవెళ్ల స్థానాల్లో కూడా బాగా డిమాండ్ భారతీయ జనతా పార్టీకి ఉంది. మహబూబ్నగర్లో జితేందర్ రెడ్డి, డికేఆర్న వీళ్ళు ఉన్నారు. మెదక్ నుంచి హాట్ సీట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. జహీరాబాద్ పైన కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు సీరియస్గా అడుగుతున్నారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ 17 మంది అభ్యర్థులకు చాలామంది పోటీ పడుతున్నారు. మరి బీజేపీ జాతీయ నాయకత్వం వీళ్ళు ఎవరిని ఫైనల్ చేస్తారు, వీళ్ళు మాత్రం మొదటి దశలో వీళ్ళే ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.